నమస్కారం, ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదా ఎలా తెస్తారో చెప్పండి, రాజకీయ పార్టీలకు ఉండవల్లి సూటి ప్రశ్న. జగన్ తోనే ఏపీకి ఉజ్వల భవిష్యత్, వైకాపా ఆందోళనలో అధికార ప్రతినిధి కందుల. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని స్పందించాలి, నగరంలో దళితుల బైక్ ర్యాలీ. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎలా తెస్తారో రాజకీయ పార్టీలు ప్రజలకు చెప్పాలని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇప్పుడు నడుస్తున్న రోజులతో పాటు రానున్న 5 ఏళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఒకేలాగా ఉంటాయని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన వామపక్షాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తెచ్చేందుకు ఎలా ప్రయాణం చేస్తారన్నది ప్రజలకు స్పష్టం చేసిన తరువాత ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. స్థానిక ఆనం రోటరీ హాల్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని వ్యాఖ్యానించారు. డబ్బులు తీసుకుని దుర్మార్గులు వ్యాపారులను ఎన్నికల్లో గెలిపించడం కంటే ప్రజలు నోటాకు ఓటేస్తే మంచిదని పేర్కొన్నారు. ఓటుకు డబ్బు ఇచ్చిన వారికి అసలు ఓటు వేయవద్దని, అలా చేస్తే దేవుడు కూడా క్షమించడన్నారు. కాంగ్ నివేదికలోని కీలకమైన ఎకనామిక్ రిపోర్ట్ను అసెంబ్లీలో చర్చకు పెట్టకపోవడం కంటే దారుణం ఇంకేదైనా ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతితో కేంద్ర ప్రభుత్వం ఏపీని చాలా నీచంగా చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో టీడీపీ, వైకాపాలకు ఇష్టం లేని ప్రభుత్వాలే అధికారంలోకి వస్తాయన్నారు. పార్లమెంట్ తరుపులు మూసేసి లైవ్ టెలికాస్ట్ నిలుపుదల చేసి ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టాన్ని ఆమోదించాలని, దానిపై నోటీసు ఇవ్వాలని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలను మెత్తుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఆనాడు ఓటింగ్ జరిగితే బిల్లు ఖచ్చితంగా పాస్ అవ్వదన్నారు. ఎవరెవరు విభజనను సమర్థిస్తూ సంతకాలు పెట్టారో అవన్నీ తన వద్ద ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. ఇసుక ఉచితంగా ఇస్తామనే పేరుతో లారీ 10,000కు అమ్ముతున్నారని, ఇంతకంటే అవినీతి ఇంకేంటని నిలదీశారు. ప్రజలు కళ్ళు తెరిచి అడుగుతారనే భయం ఉంటే రాజకీయ నాయకుల్లో మార్పు తప్పకుండా వస్తుందన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబి, ఉండవల్లి అనుచరులు పి అచ్యుత దేశాయ్, బండారు మధుసూదన్ రావు, నక్కా శ్రీనగేష్, జామశెట్టి గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఏదొచ్చినా ఇప్పుడు బీజేపీ వచ్చినట్టుగా ఆన్ ఇట్స్ ఓన్, ఇక మళ్ళీ మనం చూడం. రాహుల్ గాంధీ గారు సంతకం పెడతారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. రాహుల్ గాంధీ గారి సంతకం పెట్టే అర్హత ఎప్పుడు వస్తుంది? ప్రధానమంత్రి అయితే వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ రావాలి. అసలు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి డైరెక్ట్గా పోటీ ఉన్నటువంటి మొత్తం సీట్లే 154 సీట్లు. ఆ 154 కాంగ్రెస్కి వచ్చేసినా సరిపోదు, 273 రావాలి. ఏంటి మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత ఇదే షో? ఈ 4 ఏళ్లలో జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే బీహార్ గవర్నమెంట్ రాసింది అన్నిట్లోకి బాగా అండర్ డెవలప్డ్. మేము వైకాపా అధినేత జగన్తోనే ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి కందుల లక్ష్మీ దుర్గేశ్ ప్రసాద్ అన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అన్ని హామీలు అమలు చేయాలని నిలబడిన ఏకైక నేత వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీ దుర్గేశ్ ప్రసాద్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్బన్ నియోజకవర్గం కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశ్రావు ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక హోదాకై జాతీయ రహదారుల దిర్బంధం స్థానిక లాలాచెరువు సెంటర్లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కందుల మాట్లాడుతూ, మొదటి నుండి వైకాపా అధినేత
ఒక్క జగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు సాధించే ప్రత్యేక హోదాకై నిలబడ్డారన్నారు. సీఎం చంద్రబాబు ఆంధ్ర ప్రజలను మోసం చేస్తూ అన్ని విధాలా రాష్ట్రాన్ని దోచుకుంటూ తింటున్నారని రౌత ఆరోపించారు. కార్యక్రమంలో పోల్ కిరణ్ మోహన్ రెడ్డి, కార్పొరేటర్ల గుత్తుల మురళీధర్, ఈతకోట బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, బొంతా శ్రీహరి, నీలి ఆనంద్, కానుబోయిన సాగర్, ప్రచార కార్యదర్శి పెదిరెడ్ల శ్రీనివాస్, గూదే రఘునరేష్, రాజేష్, మల్లిడి వీరరాఘవరెడ్డి, పోలేపల్లి నాగేశ్వరరావు, ముప్పన ప్రభాకర్, నవీన్, మైనార్టీ సేల్ అధ్యక్షులు రబ్బానీ, బాషా, ఆరిఫ్ ఖాన్, ఉప్పాడ కోటారెడ్డి, పెంకే సురేష్, అందనాపల్లి సత్యనారాయణ, కంది రాఘవ, తరగం సోముబాబు, గుంటముక్కల రాజు, లక్ష్మి, రేగుళ్ల నాని, మర్రి పుష్పరాజ్, 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. కోటగుమ్మం వద్ద 4వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడానికి 4 సంవత్సరాలుగా అనితర సాధ్యమైనటువంటి ఉద్యమం నిర్మించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన మార్గంలో వారు కూడా దీక్ష కూర్చోవాలని, తద్వారా మొత్తం రాష్ట్రంలో ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ అఖిలపక్షం అనేది వేసేది 2 సంవత్సరాల క్రితం వేసుంటే అప్పుడే మనకి ప్రత్యేక హోదా సాధించుకునేటువంటి దిశలో మనం వెళ్ళుండేవాళ్ళం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వంతో లాలోచి చేసి ఇవాళ యూటర్న్ తీసుకునేటువంటి సందర్భంలో ఎప్పటికైనా మేము కోరుతా ఉన్నాం, మిమ్మల్ని ఒక పక్కన కాగ అక్షింతలు వేసింది మీ మీద, అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు మీరు అనేటువంటి మాట వినబడతా ఉంది. అందుకే మేము పిలిచినట్లయితే తప్పనిసరిగా మరి ప్రత్యేక హోదా సాధించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది, లేదంటే ముఖ్యమంత్రి గారు ఏదో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రధానమంత్రి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి పార్లమెంట్ సభ్యులు అరెస్ట్ అయ్యామని చెప్పుకోవడం, అలాగే ఏదో గాంధీ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి నిరాహారదీక్ష చేశామని చెప్పడం, లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి విమానం ఇచ్చామని కాదు. ఇవాళ తమకు ఒక అధికారం ఉంది, ఆ అధికారాన్ని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఎలాగైతే పదవిని త్యాగం చేశారో, మీరు కూడా త్యాగం చేసినట్లయితే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు పంచ పాండవులు అయితే మీరు 20 మంది పైన ఉన్నారు, 20 మంది కూడా మీరు పదవిని త్యాగం చేయండి. ఇప్పటికైనా మీకు ఉన్నది మా ఉంటే 1 సంవత్సరం పదవి ఉంది, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడడంలో మీరు త్యాగం చేసి ముందుకు రావాలని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులకి, అలాగే మరి అపార అనుభవం ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ప్రజా స్పందనను గమనించారు. మీరు ఇప్పటికైనా సరే మీ మనసు మార్చుకొని తక్షణ ప్రగతిపథంలో ఉండాలంటే యువత నైపుణ్యాన్ని పదును పెట్టాలి. ఫస్ట్ యువత నైపుణ్యాన్ని పదును పెట్టాలంటే వాళ్ళందరూ కూడా వారి వారి అర్హతలను బట్టి ఉద్యోగాలు చేయాలి. ఉద్యోగాలు చేయాలంటే రాయితీలు ఉండాలి, రాయితీలు ఉంటేనే కానీ పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టరు, పరిశ్రమలు పెట్టకపోతే ఉద్యోగాలు రావు. అసలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గోకవరం బస్టాండ్ సెంటర్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గోకవరం బస్టాండ్ నుండి దేవీచౌక్, లక్ష్మరపేట, కోటగుమ్మం, మెయిన్ రోడ్, శ్యామలా సెంటర్, కోటిపిల్ల బస్టాండ్, రైల్వే స్టేషన్ మీదుగా ఐఎల్టీడీ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా దళితరత్న కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న కుట్రపై అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని కోరారు. దళితుల హక్కులకు భంగం కలిగిస్తున్న సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ పెదవి విప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం సరైన రీతిలో స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అజ్జారపు వాసు, తాళ్లూరు విజయ్ కుమార్, ముళ్ళా మాధవ్, కప్పల వెలుగుకుమారి, తురకల నిర్మల, చాపల చిన్నిరాజు, మర్రి దుర్గా శ్రీనివాస్, బొచ్చా శ్రీనివాస్, తాళ్లూరి రాజేంద్ర ప్రసాద్, ఎల్వి ప్రసాద్, సమ్మతం గన్నయ్య, కురవెళ్ల భానుచందర్, ఉసురుమత్తి ఆనంద్, తుత్తరపూడి రమణ, పెయ్యల శ్రీను, గన్నవరపు సంజయ్, ఈతలపాటి కృష్ణ, మర్రి బాబ్జీ, జాలా మదన్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే రాశారో ఆ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంని రోజు మరి తొంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ నెంబర్ 416/2018 ఏదైతే ఉందో మరి ఆర్డర్ని మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే రివ్యూ పిటిషన్ వేసి పాత చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం కొనసాగించాలని మా దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 2వ తారీఖున భారత్ బంద్ పిలుపునిచ్చామో అది నిశ్చయం చేయడం జరిగింది. అదే కాకుండా రాజమండ్రిలో మరి క్యాండిల్ ర్యాలీ కానీ అలాగే మూతికి ముంట ఒంటికి తాట కానీ నినాదతో అనేకమైన వినూత్న రూపాల్లో ఉద్యమాలు తీసుకెళ్లడం జరుగుతుంది. దానిలోని భాగంగానే ఈరోజు మరి బైక్ ర్యాలీ దళిత సంఘాల ఆధ్వర్యంలో అయితే ఈ ఎస్ఎస్టీ కమిషన్ మీద రివ్యూ పిటిషన్ రేపు ఆర్గ్యుమెంట్ ఉంటుందో దాన్ని నిరసిస్తూ ఈరోజు మేము ఈ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. రాజమండ్రి నదుమూల మేలుకోడల్ని టచ్ చేస్తూ ఈ బైక్ ర్యాలీ రూట్ ప్లాన్ చేసాం. ఇదే పరిస్థితి మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకునే పరిస్థితి లేకపోతే ఇంకా చాలా తీవ్రమైన ఉద్రిక్తత ఇదవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా చెప్తున్నాం. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే రాను రోజుల్లో దళితులందరూ అవసరమైతే ఆత్మాహుతి దాడికైనా సరే మేము సిద్ధం. ఈ విషయంలో అన్ని దళిత వాడల్ని మేము రాజమహేంద్రవరం కోఆపరేటివ్ బ్యాంకుల బీసీ చైర్మన్లు గ్రేటర్ కార్పొరేటర్లకు ఈ నెల 20న అభినందన సత్కారం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కోఆర్డినేటర్ మార్గాని రామకృష్ణ గౌడ్ వెల్లడించారు. స్థానిక ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి రాజమహేంద్రవరం కోఆపరేటివ్ బ్యాంకుల బీసీ చైర్మన్లు గ్రేటర్ రాజమహేంద్రవరం బీసీ కార్పొరేటర్లకు జరిగే సత్కార సభకు భారీగా తరలి రావాలని రాష్ట్ర కోఆర్డినేటర్ మార్గాని రామకృష్ణ గౌడ్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో నగర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మజ్జి అప్పారావుతో కలిసి మాట్లాడారు. ఆర్యాపురం, జాంపేట, ఇన్నీస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్లు చెల్లా శంకర్రావు, బొమ్మన రాజ్కుమార్, కోళ్లా బాబు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు కార్పొరేటర్లు ఈ సత్కారం అందుకునే వారిలో ఉన్నారన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, పట్టపగల వెంకట్రావు, రాష్ట్ర జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి అల్మాన్ రాజు, గౌరవ అధ్యక్షులు గులగాని కిషోర్ యాదవ్, అంగిరేకుల ఆదిశేషు, కుమ్మర క్రాంతికుమార్, సుర్గాని లక్ష్మి, పంపన రామకృష్ణ, పిల్లి సుబ్రహ్మణ్యం, రెడ్డిరాజు, తుమ్మిడి రామ్కుమార్ తదితరులు హాజరవుతారని తెలిపారు. బీసీలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. బీసీ కార్పొరేట్ ఉన్నారు. బీసీ కార్పొరేట్కి బీసీ సంఘం తరఫున పార్టీలకు సంబంధం లేకుండా సత్కారం చేయాలని చెప్పి ఒక సంవత్సరం బట్టి మా రాష్ట్ర పెద్దలు ఆలోచన చేస్తూ ఉన్నారు. దాన్ని మా నగర ఆధ్వర్యంలో చేస్తే బాగుండడం వారి సలహాలు సూచన ప్రకారం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం శాఖ రాజమండ్రి నగర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ 26 మంది బీసీ కార్పొరేట్కి సత్కారం, అలాగే 3 బ్యాంక్ చైర్మన్లకి మరికొన్ని సత్కారం. ఈ సత్కారం చేసే ఉద్దేశం ఎందుకంటే బీసీ కులాల్లో ఒకసారి ప్రజాప్రతినిధి అయితే వారు ఒకసారి ప్రజాప్రతినిధి అవడమే అతి కష్టం. ఈరోజు ఆర్థిక పరిస్థితులు అనేక ఒక ఎలక్షన్లో పాల్గొనాలంటే అనేక రకమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, సేవలే కాకుండా. అలాగే ఒకసారి ఒక బీసీ వ్యక్తి గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం చేద్దామని అనుకున్న జరుగుతుంది, కానీ మధ్యలో బీసీ గడ్డ
చేస్తూ బీసీ నాయకులందరినీ కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాం పార్టీకి అతీతంగా, అన్ని పార్టీ నాయకుల్ని అలాగే ఇక్కడ మా కమిటీలో ఉన్నటువంటి కూడా పార్టీకి అతీతంగా అందరినీ కమిటీలో జిల్లా కమిటీ కానీ టౌన్ కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ మరి నడుస్తూ ఉన్నాయి. ఇది దీనికి మరి కేసీనే శంకర్రావు గారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైన తర్వాత 3 సంవత్సరాల నుంచి 13 జిల్లాలు కూడా 10 సార్లు తిరిగి నిష్ఠాంతులైనటువంటి పనిచేసే వాళ్ళని 4 రూపాయలు ఖర్చు పెట్టుకు సరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో మార్పులు చేయడానికి అంగీకరించేదే లేదని ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జ్ మందా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక 14వ డివిజన్ సిమెంటరీ ఫ్యాక్టరీలో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ వి కమ్యూనిటీ హాల్ వద్ద రిలే దీక్ష శిబిరాన్ని మంగళవారం వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత గిరిజనుల ఆత్మరక్షణకు ఆ చట్టాన్ని అలాగే కొనసాగించాలని డిమాండ్ చేశారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు వైరాల అప్పారావు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు రిలే దీక్షలు చేస్తామని, 16వ తేదీన జిల్లా కేంద్రమైన కాకినాడలో మహానిరసన ప్రదర్శన చేపడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కొత్తపల్లి రఘు, అనంతవరపు గాంధీ, తోలేటి రాంప్రసాద్, ఎలక వెంకటరమణ, గోరింత భాగ్యరాజు, వైరాల రమేష్, జొన్నాడ విల్సన్, మందపల్లి తిరుమూర్తులు, ఈతలపాక రాజు, కాతేరు సత్యబాబు, కనకరాజు, ఏసోబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 89లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అట్రాసిటీ యాక్ట్ వలన దళితుల మాన ప్రాణాలకు రక్షణ కల్పించడం జరిగింది. ఆ చట్టం రాకముందు ఈ దేశంలోను రాష్ట్రంలోను దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు యథేచ్ఛగా జరిగినాయి. ఆ అట్రాసిటీ యాక్ట్ వచ్చిన తర్వాత చాలా వరకు దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు తగ్గడం జరిగింది. అది ఆ చట్టం దళితుల మాన ప్రాణాలకు అది ఒక రక్షణ కవచంలాగా ఉంది. దాన్ని నిర్వీర్యం చేసేందుకై కేంద్రంలో ఉన్నటువంటి అతృప్తుల ప్రభుత్వాలు ఆ చట్టాన్ని. నా పేరు వైరాల అప్పారావు మాదిగా, నేను ఎంఆర్పిఎస్ మాది మందకృష్ణ జిల్లా ఇన్ఛార్జ్, జిల్లా నాయకత్వం ఉంటూ కౌన్ ఇన్ఛార్జ్గా ఉంటున్నాను. ఈరోజు స్థానిక బాబుజాన కమిటీ వద్ద మొన్న 20వ తారీఖు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్ఎస్సీ అట్రాసిటీ కేసు నిర్వీర్యం చేసి జడ్జిమెంట్ను ఖండిస్తున్నాము. మహనీయుడు, మా దళిత నాయకుడు మహోన్నత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాధించినటువంటి హక్కులను ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ అట్రాసిటీ కేసులను కూడా కేంద్ర అగ్రవర్ణ పరిపాలకులు, సుప్రీంకోర్టు మాకు ద్రోహం చేయాలనే కృతనిశ్చితం ఉన్నది మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఈ చట్టాన్ని కాపాడుకోవడం కోసం యావత్ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి కూడా మేము ఇవాళ, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి నిరసన తెలియపడుతున్నాం. 16వ తారీఖున తూర్పుగోదావరి జిల్లా కాంట్రాక్ట్ ముట్టడి శాంతియుతంగా ఒక్క వేలాది మందితో మేము నిరసన తెలియపడుతున్నాం. ఖచ్చితంగా ఈ చట్టాన్ని కాపాడుకుంటాం. ఈ బీజేపీ ప్రభుత్వం 100-200 సంవత్సరాల క్రితం దళితులు ఏ విధంగా అయితే ముట్టికి టాటా కట్టుకొని నోట్లో రాజమహేంద్రి మహిళా కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్, నన్నయ్య యూనివర్సిటీ సెనేట్ మెంబర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రతిష్టాత్మక విద్యారత్న అవార్డును అందుకున్నారు. బేటీ బచావ్ బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంలో ఒక మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలు స్థాపించిన పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా అతి తక్కువ ఖర్చుతో విద్యనందిస్తున్నందుకు ఈ విద్యారత్న అవార్డు లభించిందని టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భూటాన్ అంబాసిడర్ దావతేర్ సింగ్, ఇండియన్ అంబాసిడర్ డాక్టర్ విబి సోనీ, ఉత్తరాఖండ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి డిగ్రీతో పాటు అపాయింట్మెంట్ ఆర్డర్ను తీసుకొని వెళ్లాలనే లక్ష్యంతో కాంపిటేటివ్ స్కిల్స్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థినులు 216 మందికి 186 మంది ఉద్యోగాలు సాధించి 85% నన్నయ్య యూనివర్సిటీలో మొదటి ర్యాంకు పొందారన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ తేతల సత్యసౌందర్య,
పిఆర్ఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మహిళా విద్యకి కృషిలో భాగంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా విద్యారత్న అవార్డు ఏప్రిల్ ఏడవ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి రాష్ట్రపతి భవనం పక్కన ఉన్నటువంటి పటేల్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ విద్యారత్న అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే రాజమండ్రిలో మహిళా జూనియర్ కాలేజీ, మహిళా డిగ్రీ, మహిళా పీజీ కాలేజీలు స్థాపించి అనేక మంది పేద మహిళలకు ఉచితంగా అలాగే తక్కువ ఫీజులతో విద్య కల్పించి అలాగే వాళ్ళకందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ రావడానికి కూడా కృషి చేస్తున్నందుకు భాగంగా ఈ అవార్డు రావడం జరిగిందండి. ఈ అవార్డు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం. కంచి కామకోటి పీఠానికి చెందిన 68వ ఆచార్యులైన శ్రీ చంద్రశేఖర్ స్వామి పవిత్ర పాదుకాయాత్ర ఈ నెల 15న రాజమహేంద్రవరం రానుంది. జయ జయశంకర్ టీవీ ఛానల్ ఇచ్చాపురం నుండి చిత్తూరు వరకు శ్రీ చంద్రశేఖర్ స్వామి పవిత్ర పాదుకాయాత్ర తలపెట్టింది. ఈ యాత్ర విశేషాలను గౌతమి ఘాట్లోని శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో జయ జయశంకర్ టీవీ సంస్థ సిఎండి సిహెచ్వి ప్రసాదరావు, ప్రోగ్రామ్ కన్వీనర్ దూరదర్శన్ విశ్రాంతి సీఈఓ పార్వతీశం, కన్వీనర్లు తోట సుబ్బారావు, కంటిపూడి సర్వారాయుడు, కో కన్వీనర్లు అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్, మండవిల్లి శివ, కోటిలింగాల దేవస్థానం కార్యనిర్వహణాధికారి సుబ్రహ్మణ్యం, ఇతర ప్రతినిధులు కొండబాబు తదితరులు వెల్లడించారు. ఓలేటి మాట్లాడుతూ 1919 నుండి 1939 వరకు 21 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించిన చంద్రశేఖర స్వామి గురించి భావితరాలకు తెలియజేసి హైందవ ధర్మాన్ని పరిరక్షించేందుకు తలపెట్టిన ఈ పాదుకాయాత్ర రాజమహేంద్రవరం పరిసరాల్లో 3 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఈ నెల 15వ తేదీ నగరంలోని సరస్వతి ఘాట్ వద్ద ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఘాట్ నుండి ప్రారంభమై టీ నగర్లోని విశ్వేశ్వరాలయం, టీ నగర్ వీధుల మీదుగా మెయిన్ రోడ్, కంభం సత్రం మీదుగా శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటుందని వివరించారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు వారి పవిత్ర పాదుకాయాత్ర 15, 16, 17, 3 రోజులు రాజమహేంద్రవరం ఉంటుంది. ఆ కార్యక్రమాలు వివరించడం కోసం ఈరోజు మనకి ఇక్కడ ఈ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్లుగా శ్రీ కంటిపూడి సర్వారాయుడు గారు, శ్రీ తోట సుబ్బారావు గారు ఉంటున్నారు. కో కన్వీనర్లుగా శ్రీ అరిగల బాబు గారు, శ్రీ మండవిల్ శివ గారు, అలాగే మన ఈఓ కోట్లింగాల దేవస్థానం సుబ్రహ్మణ్యం గారు కదండి, సుబ్రహ్మణ్యం గారు. ఇక ఈ పక్కన ఉన్నవారు మనందరికీ సుపరిచితులు, బాగా పరిచయం చేయలేని వ్యక్తి. అదంతా ఎందుకు చేశాడంటే హైందవ ధర్మాన్ని ఈ లోకానికి సారడం కోసం చేశాడు ఆయన. ఇంత గొప్ప పని చేసినటువంటి వ్యక్తి ఇవాళ మనకి తెలియదు మన ప్రపంచంలో, మన సమాజంలో. ఆయనని తెలియచేయాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో జయ జయశంకర ఈ కార్యక్రమాన్ని మా భుజాలకు ఎత్తుకున్నాం. దీంట్లో ప్రారంభంగా ఏం చేసామంటే ఇచ్చాపురంలో మొదలుపెట్టాం. అంటే ఒరిస్సా బార్డర్ నుంచి ఎక్కడైతే ఆంధ్రదేశం మొదలవుతుందో అక్కడి నుంచి చిత్తూరు వరకు, అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఇక్కడి నుంచి కృష్ణా, గుంటూరు, అక్కడి నుంచి ప్రకాశం, అక్కడి నుంచి నెల్లూరు, అక్కడి నుంచి చిత్తూరు. ఇంటి తీసుకురావడం, రాయమండ్రి తీసుకొచ్చాక మా రాయమండ్రి సరస్వతి ఘాట్లో 3 రోజులు స్వామివారు పాదుకులు ఇక్కడే ఉంటుంది. నైట్ టైం 3 రోజులు కూడా వాళ్ళ సిబ్బందికి రూములు, అకామిడేషను, భోజన సౌకర్యాలు. మా ఇక్కడ మా వచ్చిన రోజు సాయంత్రం మాటలు వచ్చిన భక్తులు స్వామివారి పాదుకులు సంధిస్తారని మేము భావిస్తున్నాం. ఇంకేదంటే పరమాచార్య గారు పాదుకులు రావటం రాయమండ్రికి, మాకు మా ఘాటుకి రావడం కూడా మా పూర్వజన్మ సుకృతిగా భావిస్తాము. ఇంకేదంటే ఆయన గతంలో మేము 2-3 సార్లు కంచికాన తోటి వెళ్ళాము.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు సంఘం జిల్లా కన్వీనర్ మాలే విజయలక్ష్మి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కోటగుమ్మం వద్దనున్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 54 రోజులు అకుంఠిత సంకల్పంతో నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించారన్నారు. ఆయన చిత్తశుద్ధిలో 1% కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు టి శ్రీనివాస్ యాదవ్, జిల్లా నాయకులు సిరిగిరి ప్రసాద్, కాటం రమాదేవి, చుండూరు భాగ్యలక్ష్మి, తురకల నిర్మల, బి శ్రీలక్ష్మి, రావిపాటి శ్యామల, ముమ్మిడి లక్ష్మి, సిరిగిరి బాల సరస్వతి, కోరాడ సత్యశ్రీదేవి, పి శ్రీనివాస్, బాలం ప్రసాద్, మాజీ కార్పొరేటర్ గొర్రెల రమణి, పెరుగు పోతురాజు, జి సురేష్, ఎంవిబి హనుమంతు, ఎం మహేష్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపునే పోటీ చేస్తానని సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ స్పష్టం చేశారు. పార్లమెంటుకు పోటీ చేయాలా లేక తిరిగి అసెంబ్లీకే పోటీ చేయాలా అనే విషయాన్ని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్లో ఆకుల మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తుందని ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్రానికి కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం చేయగలిగిన సహాయాన్ని చేస్తుందన్నారు. చేసిన సహాయాన్ని చెప్పుకొని చేయబోయే సహాయాన్ని వివరించే ప్రజల్లోకి వెళతామన్నారు. అదే సమయంలో కేంద్రం చేసిన సహాయాన్ని మరుగున పరిచి చేస్తున్న సహాయాన్ని తిరస్కరిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు కూటిల రాజకీయాలను ఆడుతున్న రాజకీయ క్రీడలను కూడా ప్రజలకు వివరిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఓ పథకం ప్రకారం విష ప్రచారం చేస్తూ ఏమీ చేయలేదని చెబుతున్నారని, చేస్తానన్న సహాయాన్ని కూడా తిరస్కరిస్తూ వీలుకాని ప్రత్యేక హోదాపైనే పట్టుబడుతుందని అన్నారు. బీజేపీ అర్బన్ జిల్లా మాజీ అధ్యక్షుడు క్షత్రి బాల సుబ్రహ్మణ్యం సింగ్ తదితరులు ఆకుల వెంట ఉన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో అంతే వాస్తవం. వాళ్ళ దళితులు అంబేద్కర్ గారిది ఏ విధమైన స్మారక భవనం కట్టామో భారతీయ జనతా పార్టీ కట్టింది. దేశంలో అత్యధిక శాతం ఇవాళే కాదు, మధ్యప్రదేశ్, చండీగఢ్, ఛత్తీస్గఢ్ కానీ ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన అభ్యర్థులు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవన్నీ కూడా ఏవి చేతకాక రాహుల్ గాంధీ గారు ఇతర అసహనంతో ఏంటంటే ఇంకా మనం ఉనికి కోల్పోతామో అన్న భయంతో మాట్లాడు. 50 లక్షల రూపాయలతో కంబాల్చెరు పార్కు చుట్టూ స్టెయిన్లెస్ స్టీల్ రెయిలింగ్ ఏర్పాటు చేస్తామని గూడా చైర్మన్ గణికృష్ణ అన్నారు. కంబాల్చెరు పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం అధికారులతో కలిసి గణికృష్ణ పరిశీలించారు. చెరువుల్లో మట్టి తొలగింపు, ఇతర పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. గూడా నిధులతో
రాజమహేంద్రవరం నగరంలోని పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకే తనమానికంగా కంబాల్చెరువు పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. గన్ని వెంట కార్పొరేటర్ తంగిళ్ల బాబి, నగరపాలక సంస్థ ఈఈ సత్యకుమారి, ఏఈ దేవి లలిత పాల్గొన్నారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరొకసారి. ప్రత్యేక హోదా ఎలా తెస్తారో చెప్పండి. రాజకీయ పార్టీలకు ఉండవల్లి సూటి ప్రశ్న. జగన్ తోనే ఏపీకి ఉజ్వల భవిష్యత్. వైకాపా ఆందోళనలో అధికార ప్రతినిధి కందుల. తీర్పుపై ప్రధాని స్పందించాలి. నగరంలో దళితుల బైక్ ర్యాలీ. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.